ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం ఏదైతే ఇప్పుడు వరుసబెట్టి దాడులు చేస్తోంది, అటు పక్కన ఇక్కడ చికోటి వ్యవహారం కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించినటువంటిది కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ ప్రభుత్వమే నడిపిస్తున్నాయని విమర్శల వేళ అసలు ఈడీ చీఫ్ పదవికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదవీ కాలం పొడిగింపు మీద 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ మంగళవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సివిసిసి చీఫ్ విజిలెన్స్ కమిషనర్తో పాటు ఈడీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల కాలానికి పొడిగించడం, అందుకు చట్ట సవరణ చేపట్టడానికి సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జేవాలా, జయా ఠాకూర్, టీఎంసీ నేత సాకేత్ గోఖలే తదితర 8 మంది వేసిన పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారించింది. మినిమం ఒక 5 ఏళ్ళైనా లేకపోతే వాళ్ళు ఆ తర్వాత ఎట్లా అన్నటువంటిది గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు వెళ్ళిపోతా పదవుల్లోకి వెళ్తే వాళ్ళు అప్పుడు ప్రభుత్వాలు చెప్పినట్టు నడుచుకుంటారు అన్నటువంటిది ఆనాడు చేసిన సూచన. అది అమల్లో పెడితే ఇప్పుడు అట్లెట్లా చేస్తారన్నటువంటి పిటిషన్ ఎంకరేజ్ చేసింది. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్తుంది కేంద్రం, అట్లాగేసి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అనేది చూడాల్సి ఉంది.